సీఎం కేసీఆర్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామ శివారులోని ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాలు సమృద్ధిగా కురవాలంటే అడవులను రక్షించాలన్నారు. అందుకనే ప్రతి ఒక్కరూ 5 మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అర్ధహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి పెరటిలో ఈ మొక్కలు నాటి కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు హరితహారం భాగంగా మళ్ళీ మలుపల్లి శివారు మిరుదొడ్డి మండలంలో ఈరోజు నాతో పాటు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ మొక్కలు నాటడం జరిగింది. భారతదేశ చరిత్రలో హరితహారం అంటే హరిత విప్లవం తీసుకొచ్చింది ఇద్దరే ఇద్దరు నాయకులు, ఒకరు బాబు జగజీవన్ రామ్ గారు మరియు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తప్ప భారతదేశంలో హరిత విప్లవాన్ని నాంది పలికింది ఆ రోజు బాబు జగజీవన్ రామ్ గారు. మరి ఈరోజు ఇన్ని రోజుల తర్వాత కూడా మరి ఆ స్ఫూర్తిని భారతదేశంలో ఎవరైనా ముందుకు తీసుకుపోయారంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తప్ప అదే దక్కుతుంది ముఖ్యమంత్రి గారికే. అదేవిధంగా మరి మన ఎంపీ గారు గ్రీన్ ఛాలెంజ్ మరి మొక్కలు నాటాలని గ్రీన్ ఛాలెంజ్ విషయం జరిగింది, దాన్ని స్వీకరించి మరి దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి మన సంతోషరావు గారిని స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్కరూ మినిమం ఒక 5 మొక్కలను నాటాలని మన కార్యకర్తలందరినీ కోరుతాము.